మీరు ఇక్కడ ముఖ్యంగా దీక్షకు కూర్చోడానికి గల మెయిన్ కారణం ఏంటంటారు? ఈ దీక్ష కూర్చున్న ఈ గ్రామం పేరు పెదపరిమి, తుళ్ళూరు మండలం పెదపరిమి. ఈ పెదపరిమి గ్రామం మంగళగిరి నుండి అమరావతి దేవస్థానానికి వెళ్ళే రోడ్డు మార్గం మీద ఉంది. ఈ మంగళగిరి నుంచి అమరావతి దేవస్థానానికి వెళ్ళే ఈ రోడ్డు దాదాపు 40 సంవత్సరాల నుంచి బస్సులు తిరుగుతున్న ఈ రోడ్డు రోడ్డు పాడైపోయింది. మేము బస్సులు తిప్పలేము అని ఆర్టీసీ వాళ్ళు బస్ సర్వీసులు రద్దు చేశారు. అదే సమయంలో సరే బస్సులు కాకుండా కొన్ని వేల మంది ప్రతిరోజు ఈ పరిసర గ్రామాల వాళ్ళు ఈ రోడ్డును తిరుగుతారు. ఈ 2-3 సంవత్సరాలుగా 12,000 మంది ఎస్ఆర్ఎం విఐటి విద్యార్థులు ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. అంటే ఆర్టీసీ బస్సులు రద్దు చేసింది అంటే రోడ్లు ఎంత స్థాయిలో పాడైపోయినాయో మీరు అర్థం చేసుకోవచ్చు. రెండు, అవకాశం ఉన్న వాళ్ళు 2-వీలర్ మీద వెళ్తున్నారు, గోతుల్లో పడి దెబ్బలు తింటున్నారు. 4-వీలర్స్ ఉన్నవారు కారులో వెళ్తూ ఆ కార్లు దెబ్బతినడం వల్ల వాళ్ళు మరో రకంగా నష్టపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఈ యూనివర్సిటీ బస్సులు నడిపే వాళ్ళు కూడా, ఆ యూనివర్సిటీ ప్రైవేటు బస్సులు, వాళ్ళు విపరీతమైన నష్టంతో ఈ కష్టమైన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన దాదాపు 40-50 వేల మంది ప్రతినిత్యం ఉపయోగించుకునే ఈ రోడ్డుని రిపేర్ చేసి అవసరమైన మరమ్మతులు చేసి ప్రభుత్వం తిరిగి ఆర్టీసీ బస్ సర్వీసుల్ని ఈ ప్రాంతంలో నడిపి ప్రజలకు ఏర్పడ్డ అసౌకర్యాన్ని తొలగించాలి అనేది మా డిమాండ్. ఓకే సార్, మరి చూస్తే కనుక నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కూడా ఇంకా మా విధానం మూడు రాజధానుల అభివృద్ధి విధానమే అనే ఒక మాట మాట్లాడుతున్నారు. దాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల వరకు మూడు రాజధానులు అనే మాట మాట్లాడుతూనే ఉంటారు. ఆయన రాజకీయ వ్యూహం ఏంటంటే ఆయన మూడు రాజధానులని, అభివృద్ధి వికేంద్రీకరణని, అన్ని ప్రాంతాలకి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని ఒక అబద్ధం చెప్తున్నాడు. అదే సమయంలో తెలుగుదేశం అమరావతిని రాజధాని అని చెప్పేసి ఇతర ప్రాంతాలని నిర్లక్ష్యం చేస్తుంది అని ఒక ముద్రేసి రాజకీయంగా ఇతర ప్రాంతాల్లో ప్రయోజనం పొందే వ్యూహంతో ఆయన మూడు రాజధానులు అనేది, మూడు రాజధానులు కట్టడు ఆయనక ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం అమరావతి ఉద్యమం ఇప్పుడు ప్రారంభమై 973 రోజులు. మరి 973 రోజుల్లో కోర్టు అమరావతికి అనుకూలంగా తీర్పు ఇవ్వటానికి ముందు కూడా ఆయన విశాఖలో నిర్మాణాలు ఏం చేయలేదు, లేదా కర్నూలులో నిర్మాణాలు ఏం చేయలేదు. కేవలం ప్రతి సందర్భంలోనూ అమరావతిని నిర్మించడానికి మాత్రం మూడు రాజధానులు చెప్తాడు తప్ప మూడు రాజధానులు నిర్మించే ఆలోచనకి లేదు. అన్ని ప్రాంతాలని, అసలు ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఆలోచన కూడా ఆయనకి లేదు. చూస్తాను రాజధానిలో రీసెంట్గా హైకోర్టు ఇచ్చిన అనుమతుల ప్రకారం, హైకోర్టు ఒత్తి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం చూస్తే కనుక పనులు ప్రారంభించాలంటే కనుక రోడ్డు పనులు ప్రారంభిస్తున్నావు అని చెప్పి సిఆర్డీఏ కమిషనర్ ఏ రోడ్డుకి అయితే కొబ్బరికాయ కొట్టారో ఆ రోడ్లు కూడా ఇప్పుడు మాయమవుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఇప్పుడు అమరావతిలో రోడ్ల నిర్మాణం పునఃప్రారంభించామని ఆ మధ్య ఒక నాటకం ఆడారు. అదేంటంటే హైకోర్టు తీర్పులో నిర్ణీత కాల పరిమితిలో నిర్మించాల్సిన అంశాలు చెప్పారు. హైకోర్టు తీర్పులోపు రాజధానిలో నిర్మాణాలకు సంబంధించి ఏదో చేస్తున్నాము అని హైకోర్టును తప్పుదారి పట్టించడం కోసం, ఆ రోడ్డు మరమ్మతు కోసం కొబ్బరికాయ కొట్టి హడావుడి చేసి మీడియాలో 2 రోజులు చూపించి ఇంకా ఆపేశారు. కాబట్టి నిజంగా రోడ్లు పూర్తి చేసే ప్రయత్నం కాదు అది. హైకోర్టుని, ప్రజల్ని, మిగతా ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ఎత్తుగడ. అమరావతి ప్రాంతం శ్మశానం ఏడారి, ఇక్కడ వరదలు వస్తాయి, ఇక్కడ ఎవరు ఉండటానికి నివసించడానికి ఆమోదయోగ్యమైన స్థలం కాదు అని చెప్పిన ఈ ప్రభుత్వము, మరి చూస్తే కనుక గత 2 సంవత్సరాల నుంచి గమనిస్తుంటే కనుక ఒకసారి 251, ఒకసారి 350 ఎకరాలు ఇలా చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్న స్థలాలను అమ్మడానికి చూస్తుంది కదా, దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? కానీ ఇది కూడా చూడండి అంటే ఇక్కడ విట్ ఉంది, ఎస్ఆర్ఎం ఉంది, అమృత యూనివర్సిటీ వస్తుంది, ఇక్కడికి వస్తుంది అని చెప్పి ఇక్కడ ఉన్న యూనివర్సిటీలను
కూడా ఇంక్లూడ్ చేసి ఇక్కడ ఉన్న స్థలాలను అమ్మడానికి చూడటం ఎలా ఎలా చూడొచ్చు అంటారు దీన్ని. ఒక పక్క అమరావతిని నిర్వీర్యం చేస్తూనే ఇంకో పక్క అమరావతి పరిధిలో ఉన్న భూములను అమ్మటానికి ప్రభుత్వం ప్రయత్నం చేయటం వల్ల ప్రభుత్వానికి జరుగుతున్న ఒక నష్టం ఏంటంటే ఆ భూములకు డిమాండ్ రావటం లేదు. ఇప్పుడు ఒక వెంచర్లో ప్లాట్లు అమ్ముతామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తే మూడు బిడ్లేశారంట. నాకు అది చూడంగానే ఏమనిపించింది అంటే ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి మూడు అనేది ఆయన జగన్మోహన్ రెడ్డికి మూడుకి ఏదో సంబంధం ఉంది. ఆయన మూడు రాజధానులు అంటారు, ఇక్కడ బిడ్లు కూడా మూడే పడ్డాయి. మరి కొన్ని వందల వేల ప్లాట్లకి బిడ్లు రావాల్సింది, కేవలం మూడు ప్లాట్లకే బిడ్లు వచ్చినాయి అంటే ఆ ప్రాంతంలో ఆ ప్రాంతం మీద పెట్టుబడిదారులకి ఎలాంటి అభిప్రాయం ఉందో ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకొని ప్రభుత్వం దాన్ని సరి చేసుకోవాలంటే ముందు అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించాలి. ఆ అభివృద్ధి పనులు కోర్టు కోసమో మీడియా కోసమో కాకుండా శాశ్వత ప్రాతిపదికన రాజధాని కోసం రాష్ట్రం కోసం అభివృద్ధి పనులు కొనసాగించాలి. కొనసాగించి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే ఆ మౌలిక సదుపాయాలు చూసి ప్రభుత్వం ప్రత్యేకంగా బిడ్లేకపోయినా జనం వస్తారు, కొనుగోలు చేస్తారు, ఈ ప్రాంతంలో పెట్టుబడులు వస్తారు. చివరిగా ఒక ప్రశ్న సార్, చూస్తే కనుక ఈ మూడు సంవత్సరాల నుంచి రాజధాని ప్రాంతంలో చాలా దొంగతనాలు, ముఖ్యంగా ఏదైతే పోలీసు వ్యవస్థని పటిష్టపరచడానికి మొదలుపెట్టిన గరుడ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా ఆఖరికి దాంట్లో వర్క్లో కూడా దొంగతనాలు జరిగి అక్కడున్న సామాన్లు కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి ఈ దొంగతనాలను అరికట్టడానికి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని భావిస్తున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని నిర్వీర్యం చేసే ఆ ప్రక్రియలో భాగంగా అప్పటి వరకు కొంత పూర్తయిన రోడ్లను తవ్వేసి ఆ గ్రావెలు ఆ మెటీరియల్ కూడా అమ్ముకుపోయారు. అక్కడ ఉన్న ఐరన్ ఇతర మెటీరియల్ కూడా కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా దొంగతనం చేశారు. ఈ ప్రాసెస్లో కమాండ్ కంట్రోల్లో కూడా దొంగలు పడి అక్కడ ఉన్న ఏసీ మిషన్లు ఇవన్నీ తీసుకెళ్లారు అంటే అమరావతిని నిర్వీర్యం చేయటం ఒకటి, ఈ అమరావతి ప్రాంతం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం శ్రద్ధ లేదు అని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యంగా మనకు కనిపిస్తుంది.